Hello friends, welcome to Ayaan Institutions and Ayaan TV. So, mukhyanga meeku cheppalanukunna vishayalu entante chaala mandi pillalu private employees ga panichese varu ledha government employees ga panichese vallu వారు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ కావడానికి మేము రెగ్యులర్ బ్యాచెస్లో రాలేము సార్ అని చెప్పిన ఒక రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో దానికి ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి మేము మీకు ఆల్రెడీ చెప్తున్నాం. సో ఇది చాలా మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే పిల్లలు ఎర్లీ మార్నింగ్ 6 to 9 మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసము బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో రెగ్యులర్ బ్యాచెస్ చెప్పే ఫ్యాకల్టీనే మేము మార్నింగ్ కూడా 6 to 9 బ్యాచ్కి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. సో ప్రైవేట్ ఎంప్లాయీస్తో పాటు అదే బ్యాచ్లో స్పెషల్ అరిథమెటిక్ రీజనింగ్ ఎవరైతే కావాలో చాలా మంది సార్ అరిథమెటిక్ రీజనింగ్ పెట్టండి సార్ పెట్టండి సార్ అంటున్నారు. సో లాస్ట్ టైం కోచింగ్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, అంతకుముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, ఓన్లీ అరిథమెటిక్ రీజనింగ్ మీద ప్రిపేర్ కావాలి అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా స్పెషల్ అరిథమెటిక్ రీజనింగ్ కూడా అదే బ్యాచ్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ వారి బ్యాచ్లోనే డైలీగా ఎవ్రీడే మీకు అరిథమెటిక్ రీజనింగ్ ఉంటుంది. సో అలా ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు శ్రీనివాస రాజ్ అరిథమెటిక్ చెప్తారు, రీజనింగ్ సంతోష్ సార్ చెప్తారు. సంతోష్ సార్ మన దగ్గర రీజనింగ్ చెప్పే సంతోష్ సార్ ఆల్రెడీ హీజ్ ఆథర్, ఎస్విఆర్ పబ్లికేషన్స్లో వేలాది బుక్స్ కూడా సార్వి చాలా మంది తెలంగాణ ఏపీలో పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. సో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తీసుకున్నాం. అయాన్ 2.0 అని ఏ విధంగా అయితే మీకు చెప్పామో అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా దీంట్లో చాలా పటిష్టంగా ముందుకు పోతున్నాం. సో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు అంటే ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో మీరు అడ్మిషన్స్ తీసుకోండి. ఈ 3 రోజుల్లో మీరు అడ్మిషన్స్ తీసుకున్న వాళ్లకు తీసుకుంటే కనుక మండే నుంచి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, వీడియో పెడితే దానికి రెస్పాండ్ కొంతమంది అవుతుంది, కొంతమంది కావట్లేదు. సో ఇది మీకు క్లియర్గా చెప్తున్నాం. ఇది కనుక మీరు సండే లోపు మీరు అడ్మిషన్స్ అయినా కూడా మీరు రిజిస్ట్రేషన్ అయినా చేయించుకోండి, మండే నుంచి మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఇది ఒక అంటే ఉద్యోగాలు చేసే పిల్లలు ఫైనాన్షియల్గా వాళ్ళు సెటిల్ ఉండరు, వాళ్ళకు కమిట్మెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటాయి, ఆ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉద్యోగం వదిలిపెట్టేలాగా చేయవు. కాబట్టి వారికి కూడా నేను అవకాశం కల్పించాలి, నిరుద్యోగ అభ్యర్థికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అనే ఆలోచనతో నేను పర్సనల్గా రిస్క్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ కూడా ప్లాన్ చేస్తున్నా. నా మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి మంచి స్టాండర్డ్ సబ్జెక్ట్ ఇవ్వాలి, వారి వారి టైంకి అనుగుణంగా వారికి ఇవ్వాలని చెప్పి ఇది ప్లాన్ చేశాము. అదేవిధంగా రెగ్యులర్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్, తెలుగు మీడియం బ్యాచెస్ కూడా రెగ్యులర్ బ్యాచెస్ ఆల్రెడీ నడుస్తున్నాయి. రీసెంట్గా తెలుగు మీడియం బ్యాచ్ కూడా రీసెంట్గా 3-4 డేస్ అవుతుంది స్టార్ట్ అవి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాటిలో కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్, జై హింద్.